అది 1000 సంవత్సరాల నాటి గుడి. అంతేకాదు భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడి. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడ సిమెంట్ అన్న మాట కూడా తావు లేకుండా, ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఎన్నో మిస్టరీలకి నెలవు ఈ ఆలయం. ఏంటా మిస్టరీలు, ఏంటా కథ, ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలోని రాష్ట్రాలలో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె అని లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముత్తరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక, మత కేంద్రాలలో ఒకటిగా మారింది. అంతేకాదు తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇక హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెబుతుంటారు. భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయం పరిగణింపబడుచున్నది. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇది. అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఆలయం శ్రీ బృహదేశ్వర ఆలయం. విశాలమైన ఈ బృహదేశ్వర ఆలయానికి చేరడానికి 3 ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశ ద్వారం కేరళంతకన్, 2వ ద్వారం రాజరాజన్ తిరువసల్, 3వ ద్వారం తిరువానుకం తిరువసల్. ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు పేరున రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళలన్నింటినీ సంగమం అని చెప్పవచ్చు. చోళశక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 130,000 టన్నుల గ్రానైట్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహరం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్లు. శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 50 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఈ ఆలయ మిస్టరీల గురించి మాట్లాడుకుంటే ఇది సువిశాలమైన ఆలయం. ఈ ఆలయంలో ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కానీ వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులను గ్రానైట్ రాయితోనే కట్టారు. ప్రధాన ఆలయ గోపురం హైలైట్. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడ పడకపోవడం. ముఖ్యంగా గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఆ గోపురం పైన ప్రతిష్ఠించిన 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేది ఆనాటి వేద శాస్త్రజ్ఞుల రాజుల నైపుణ్యానికి ప్రతీక. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెప్తారు. ఆలయ గోడలపై భరతనాట్య భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. అసలు సిసలైన మిస్టరీ విషయం ఏంటి అంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణంలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిణామంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. 100 సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో 1000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వర ఆలయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది.
బృహదీశ్వర ఆలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాల శాఖ 26/9/2010 బృహదీశ్వర ఆలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాల బిల్లును విడుదల చేసింది. ఇది బృహదీశ్వర ఆలయం విశిష్టత.